హాయ్ హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పలకరింపు. ఈరోజు వీడియోలో మనం క్యాస్ట్ ఐరన్ అలానే ఐరన్ గురించిన హోల్సేలర్స్ అండి, వీళ్ళ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అలానే క్యాస్ట్ ఐరన్ అంటే ఏంటి, వీటిలో ప్రైజెస్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చూద్దామండి. ఈరోజు వీడియోలో వీళ్ళది వచ్చేసి మనకి షాపు మెయిన్లీ కొత్తపేటలో ఉంటుంది అని చెప్పారండి. నేను గూడెం నుంచి తీసాను వీడియో వచ్చేసి. ఇది వీళ్ళది వచ్చి మనకి స్పైసీ రెస్టారెంట్ పక్కన కొత్తపేటలో అండి, సెకండ్ లెఫ్ట్లో ఉంటుంది. నేను లొకేషన్ అనేది మీకు షేర్ చేస్తాను, అలానే వీళ్ళది అడ్రస్ అనేది మొబైల్ నెంబర్ కూడా నేను ఇస్తానండి. వీళ్ళది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, అలానే నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి, వీళ్ళు మొత్తం తెలంగాణ, ఆంధ్ర, అలానే వేరే స్టేట్స్ గుజరాత్ అలా కూడా మేము సప్లై చేస్తాము అని చెప్తున్నారు. వీళ్ళు మనము బయట షాప్స్లో కానీ అలానే ఆన్లైన్లో కానీ చూస్తే ఈ క్యాస్ట్ ఐరన్ కానీ ఐరన్ కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి. సో వాళ్ళతోటి కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర ప్రైజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉన్నాయి అన్నట్లు నేను ఈ వీడియో తీసానండి. క్యాస్ట్ ఐరన్ అంటే ఐరన్ని కరిగించి మౌల్స్లో పోసి కావాల్సిన షేప్స్లో తయారు చేస్తారని చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనకి 2.5 to 4 kgs వరకు ఉంటుంది. దీనిలో వంట చేయటం వలన ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఉండదు, దానివలన ఇప్పుడు ఎక్కువగా యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. ఒక్కసారి కొంటే మనకి ఆల్మోస్ట్ లాంగ్ లాస్టింగ్ వరకు చాలా రోజులు తరతరాల వరకు ఉంటుంది, అలానే యూస్ చేసిన కొద్దీ మనకి నాన్ స్టిక్లా తయారవుతుంది అని చెప్తున్నారండి. సో ఈ వీడియోలో వీళ్ళ దగ్గర ఉన్న క్యాస్ట్ ఐరన్ ఐరన్లో ఉన్న వాటిల్లోని ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సింగిల్ హ్యాండిల్ వస్తుంది, బఫరింగ్ తో ఉంటుంది. ఇది క్యాస్ట్ ఐరన్ బఫరింగ్ తవ, మీకు ఇది ఫినిషింగ్ బఫరింగ్ చేసి వస్తుంది. దీంట్లోనే మీకు సీజనింగ్ ఉంది. ఇది 450 rupees పడుతుంది. దీంట్లో మీకు సీజనింగ్ ఉంది చూడండి. సేమ్ ఇది సీజనింగ్, ఇది సేమ్ క్వాలిటీ, బఫరింగ్ ఉంటుంది, సీజనింగ్ ఉంటుంది. 650 పడుతుంది ఇది. దీంట్లోనే మీకు డబల్ హ్యాండిల్ ఉంది, సేమ్ సీజనింగ్ ఉంటుంది, బఫరింగ్ ఉంటుంది, 650 పడుతుంది కూడా. మీకు దీంతోనే మామూలు నార్మల్ ఉంటుంది, 550 rupees పడుతుంది. ఇది వితౌట్ సీజనింగ్, ఇది 550 rupees పడుతుంది. ఇంకా నేను దోశ చవరు, ఇది 750 rupees పడుతుంది. సీజనింగ్ ఉంటుంది, బఫరింగ్ చేసి ఉంటుంది. ఆమ్లెట్ పైన ఇది, ఇది కూడా క్యాస్ట్ ఐరన్, సీజనింగ్ ఉంటుంది, బఫరింగ్ ఉంటుంది, 650 rupees పడుతుంది. ఉత్తప్ప పాన, ఇది వితౌట్ సీజనింగ్ ఉంది, ఇది 200 rupees పడుతుంది. చిన్న సైజ్ ఇది, ఇది పెద్ద సైజ్, ఇది 250 rupees పడుతుంది. టూ సైజెస్ ఉంటాయి, 200, 250 rupees పడుతుంది ఉత్తప్పాలు. ఇది 7 holes అప్పం ప్యాన్, ఇది అంటే గుందప్పం వేసి, ఇది 7 holes ఉంది. దీంట్లో 9 holes 250 rupees పడుతుంది. మీకు ఇది దీంట్లో సీజనింగ్ అయితే 350 ఉంది, 450 ఉంది. ఇది 350 ఉంది, 7 holes 350 ఉంది, 9 holes ఏమో 450 rupees ఉంది. ఇది స్కిల్లెడ్ మ్యాడమ్, క్యాస్ట్ ఐరన్ స్కిల్లెడ్, ఇది బఫరింగ్ చేసి వస్తుంది. మీకు ఇది 800 rupees పడుతుంది వితౌట్ సీజనింగ్, ఇది విత్ సీజనింగ్ అయితే మీకు 1000 rupees పడుతుంది. అట్లా మీకు సేమ్ యాస్టిస్, ఇది క్యాస్ట్ ఐరన్, ఇది మీకు నాన్ స్టిక్ ఫినిషింగ్ వస్తుంది చూడడానికి. ఇది ఉత్తప్పది మీకు సీజనింగ్ తో ఉంటుంది, పెద్ద సైజ్, ఇది 350 rupees పడుతుంది, విత్ సీజనింగ్ ఉంటుంది, క్యాస్ట్ ఐరన్. ఇది కూడా ఇది క్యాస్ట్ ఐరన్ కడే, ఇది మీకు ఇది పెద్ద సైజ్. దీంట్లో చిన్న సైజ్ వచ్చేసి ఇది, ఇది 600 rupees పడుతుంది చిన్న సైజ్. ఇది పెద్దది 750 rupees పడుతుంది. దీంట్లో ఇంకో మీకు చిన్న సైజ్, ఇది 350 అలా పడుతుంది. మీకు బఫరింగ్ చేసి దీనికి మీకు ఫ్రై చేసుకోవడానికి దేనికైనా ఫ్రైజ్ దానికి వస్తుంది. ఇది చిన్న సైజ్, స్టార్టింగ్ సైజ్. ఇది మీకు చూడడానికి ఇది నాన్ స్టిక్ ఫినిషింగ్ ఉంటుంది, సేమ్ యాస్టిస్. ఇది వెయిట్ కూడా హెవీ వెయిట్ ఉంటుంది. దీంట్లో స్టార్టింగ్ సైజ్ వచ్చి 250 ఉంటుంది, 250 తర్వాత ఇది 350. ఇది పెద్ద సైజ్, మీడియం, 450 పడుతుంది. ఇది 450 rupees పడుతుంది. మీకు 1 kg కర్రీ వరకు పడుతుంది. ఇది ఇంకా లాస్ట్ పెద్ద సైజ్, 550 rupees పడుతుంది.
దీనిలో కర్రీ అంటుకోకుండా వస్తుందా? అంటుకోకుండా వస్తుంది. మీకు లైట్ వెయిట్ అయితే అంటుకుంటుంది, ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ అంటుకోదు మీకు ఎక్కువ. దీనిలో ఇది వైట్ ది హెవీ వెయిట్ ఐరన్ తవ్వ కడాయి. ఇది మీకు దీంట్లో 3-4 సైజెస్ ఉన్నాయి. ఇది స్టార్టింగ్ సైజ్, ఇది వచ్చేసి 250. దీని తర్వాత సైజ్ 350 rupees. 350 దీంట్లో ఇంకోటి ఇది 450. వైట్ ఐరన్ హెవీ వెయిట్ ఉంటుంది, మీకు మాడదు. ఏదైనా ఫ్రై కర్రీస్ మళ్ళీ ఏమైనా ఆయిల్ ఐటమ్స్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది లాస్ట్ ఐరన్, ఇది లాస్ట్ 550 rupees పడుతుంది. ఇది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మీకు దోశ తవ్వ, ఇది ఐరన్లో. ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది, 250 rupees పడుతుంది. మీకు దీంట్లో లైట్ వెయిట్ అయితే 200 అట్లా పడుతుంది. మీకు దీని ఇవి చపాతి రోటీ వాటికి, చపాతి రోటీ ఆమ్లెట్కి వస్తుంది. డీప్ ఉంటుంది, మీకు ఫ్లాట్ ఉంటే చపాతి దోశకి బెటర్ ఉంటుంది. ఇది డీప్ ఉంటుంది కాబట్టి మీకు దోశ, ఇది చందరొట్ట, చపాతి, ఆమ్లెట్ చేసుకోవచ్చు. మీకు దీంట్లోనే చాలా సైజెస్. ఇది పెద్ద సైజు, మీకు దీంట్లో చందరొట్ట, చపాతి చేసుకోవడానికి బెటర్ ఉంటుంది. వెయిట్ కూడా చాలా ఉంటుంది. మీకు హ్యాండిల్ సీజనింగ్ చేసుకోవాలి. ఇది ఇది మీరు వాడుతుంటే వాడుతుంటే ఇంకా సీజనింగ్ అయిపోతుంది. ఏంటంటే ఐరన్ కదా, రస్ట్ వస్తుంది ఆయిల్, వాటర్ పడితే. ఆయిల్ పెట్టి ఉంచాలి ఎప్పుడైనా వాడినప్పుడు. మనం ఆయిల్ పెట్టి ఉంచాలి యూస్ చేయనప్పుడు. దీనిలోనే ఇవన్నీ సైజెస్ ఉన్నాయి. సైజెస్ ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది మీకు ఐరన్ ఫ్రై చేసుకోవడానికి హ్యాండిల్తో వస్తుంది కడే. ఇది డీప్ ఫ్రై చేసుకోవడానికి దేనికైనా వస్తుంది. 250 rupees పడుతుంది. మీకు 8 inches డెప్త్ ఇది డయామీటర్ ఉంటుంది. దీని ఇది కొద్దిగా ఫ్లాట్ వస్తుంది, సేమ్ కాస్ట్. ఇది 250 rupees. దీని ఇది కొద్దిగా సైజ్ పెద్దగా ఉంటుంది, 300 rupees పడుతుంది. ఐరన్ లో మీకు కొద్దిగా తక్కువ డెప్త్ లో ఆమ్లెట్ ప్యాన్ ఇది. నాన్ స్టిక్ ఫినిషింగ్ ఉంటుంది, యాస్టిస్ మొత్తం హ్యాండిల్ అని. ఇది మీకు ఇది ఐరన్ లో ఉంటుంది ఆమ్లెట్ చేసుకోవడానికి. 350 rupees పడుతుంది. ఇది మీకు ఇది 250 rupees పడుతుంది. ఇది ఇది పెద్ద సైజ్. ఇప్పుడు నాన్ స్టిక్ మెటల్ అనేది మేడం, మనం ఏదైనా ఐటమ్ పర్చేజ్ చేసుకుంటే అది 9 రోజుల వరకు యూజ్ ఉంటుంది. తర్వాత దాన్ని మళ్ళీ పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇది నా క్యాస్ట్ ఐరన్, ఇది అలా ఒకసారి తీసుకున్నామంటే ఇది లైఫ్ లాంగ్ పనికి వస్తుంది. సో చూసారు కదండి ఇప్పటి వరకు. అలానే వీళ్ళ దగ్గర రోకళ్ళు కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలానే చాపింగ్ బోర్డ్స్, అలానే కిచెన్లో స్మాల్ ఐటమ్స్ కూడా చాలా వరకు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారండి. ఐరన్ తోటి తయారే ఏదైతే చేయొచ్చో చిన్న స్మాల్ స్మాల్ ఐటమ్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి అని చెప్తున్నారు. అలానే గార్డెనింగ్కి యూస్ఫుల్ అవేవి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా కిచెన్లోవి, అలానే గార్డెనింగ్వి, స్మాల్ ఐటమ్స్ అనేవి చాలా రకాలు అవైలబుల్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి. అలానే ప్రైజెస్ కూడా మా దగ్గర రీజనబుల్గా ఉంటాయి అని చెప్తున్నారు. అలానే ఈ విధంగా బార్బిక్యూస్ కూడా అవైలబుల్ ఉంది, తందూరి మేకింగ్వి కూడా అని చెప్తున్నారండి. సో హోటల్స్ వాళ్ళకు కూడా ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. అలానే ఇవి కాకుండా వీళ్ళ దగ్గర ఇలా బుట్టలు అండి, ఇలా మనకి ఫంక్షన్స్ టైంలో, అలానే ఫెస్టివల్స్ టైంలో ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ యూస్ చేసేవి, ఇలా చాలా రకాలు అవైలబుల్ ఉన్నాయి. సైజెస్ని బట్టి ప్రైజెస్ అనేది డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నారండి. ఇలా మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇచ్చే ఇలా ప్యాకింగ్ ఉన్నవి కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయని చెప్పారండి. సో అలానే ఇక్కడ చూస్తున్నట్లయితే మనము ఐరన్ స్టాండ్స్ కూడా ఉన్నాయండి. 30 rupees నుంచి ఐరన్ స్టాండ్ స్టార్టింగ్ ఉన్నాయి. అలానే స్టవ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు ఇప్పటి వరకు చూసిన వాటిలో మీకు ఏమైనా నచ్చినట్లయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు ప్రోడక్ట్స్ గురించి. అలానే వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి. అలానే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాము. ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తామని చెప్తున్నారండి. సో మీరు ఈ విధంగా ఐరన్ కానీ క్యాస్ట్ ఐరన్ కానీ కొనాలి అనుకుంటే ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఒకటి మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి.